గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ రమేష్ మనం ఈరోజు బైనరీ నెంబర్ సిస్టమ్ ద్విసంఖ్యామానాన్ని గురించి నేర్చుకుందాం మనకు ముఖ్యంగా నెంబర్ సిస్టమ్స్లో దశాంశ దశాంశమానము రోమన్ సంఖ్యమానము ఈ మూడు సంఖ్యమానాల్లో నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది దీనిలో మనకు ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మానం లేదా బైనరీ నెంబర్ సిస్టాన్ని గురించి తెలుసుకుందాం బైనరీ నెంబర్ సిస్టాన్ని మనము యంత్ర భాష అంటాము యంత్ర భాష లేదా కంప్యూటర్ లాంగ్వేజ్ సాఫ్ట్వేర్ ఈ బైనరీ లాంగ్వేజ్లో ఉంటుంది మరి అదే కాకుండా ఈ నెంబర్ సిస్టంలో సున్నా కామ ఒకటి అనే రెండు అంకెలను మాత్రమే వాడతాం దేనిలో బైనరీ నెంబర్ సిస్టంలో బైనరీ బైనరీ నెంబర్ సిస్టమ్ దీన్నే ద్విసంఖ్యామానం అంటాం ద్విసంఖ్యానము ద్విసంఖ్యామానంలో సున్నా కామ ఒకటి అనే రెండు నెంబర్లను మాత్రమే వాడతాము అయితే ఈ దిశంఖ్యమానాన్ని మరి ఫర్ ఎగ్జాంపుల్ వన్ జీరో వన్ జీరో అనే నెంబర్ ఉంది ఇది థౌజండ్ టెన్ వెయ్యి పద లేకపోతే ఇది వన్ జీరో వన్ జీరో అనే దిసంఖ్యమానం ఉందా తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు మరి మనకు డౌట్ వస్తుంది కాబట్టి అట్లాంటి సందర్భాలలో బేస్ ఆధారము టూగా చూపిస్తారు ఇప్పుడు ఇది ద్విసంఖ్యమానంలో ఉన్నటువంటి సంఖ్య మనం తెలుసుకోవాల్సింది ఏంది ఈ విధంగా బేస్లో ఆధారంలో రెండు అనే నెంబర్ని గిట్టించినట్లయితే ఇది ద్విసంఖ్యమానం అనేది మనం అర్థం చేసుకోవాలి మరి ద్విసంఖ్యమానాన్ని చదివేటువంటి విధానం బైనర్ నెంబర్ సిస్టమ్ ఏ విధంగా చదువుతామంటే దీన్ని కూడా ఎడమ నుండి కొడికే చదవడం జరుగుతుంది అప్పుడు చదివేటప్పుడు చూడండి ఇది స్థానాన్ని ఒకట్ల స్థానము ఇది రెండ్ల స్థానము ఇదేమో వందల స్థానం అని మనము ఎక్కడ దశాంశ మానంలో చదువుతాం కానీ ఇక్కడ మాత్రము ఇది ఒకట్ల స్థానమైతే ఇది రెండు స్థానం అయితే ఇది నాలుగుల స్థానం అయితే ఇది ఎనిమిదిల స్థానము నెక్స్ట్ పదహారులు ఇప్పుడు ఏ విధంగా అంటే ఒకట్ల స్థానము రెండుల స్థానము నాలుగుల స్థానము ఎనిమిదిల స్థానము పదహారుల స్థానము ముప్పై రెండుల స్థానము అరవై నాలుగుల స్థానము నూట ఇరవై ఎనిమిదిల స్థానము రెండు వందల యాభై ఆరుల స్థానము ఈ విధంగా చదవడం జరుగుతుంది మరి ఈ సిస్టమ్ ద్వారా మనము వన్ జీరో వన్ జీరో అనే బైనరీ నెంబర్ సిస్టాన్ని మనము డెసిమల్ నెంబర్ సిస్టమ్ దశాంశమానంలోకి మార్చినట్లయితే బైనరీ టూ బైనరీ టూ డెసిమల్ డెసిమల్గా మార్చినట్లయితే మనము చూడండి వన్ జీరో వన్ జీరో దీనిలో ఒకట్ల స్థానము సున్నా ఒకట్ల స్థానము రెండ్ల స్థానము నాలుగుల స్థానము ఎనిమిదిల స్థానము ఇక్కడ నాలుగు స్థానాలు ఉన్నాయి మరి చూసినట్లయితే దీనిలో ఒకటి అనేది జీరోగా ఉన్నది కాబట్టి ఇది అవసరం లేదు రెండు అనేది ఒకటిగా ఉంది నెక్స్ట్ నాలుగు అనేది జీరో నెక్స్ట్ ఎనిమిది అనేది ఒకటి ఇప్పుడు చూసుకున్నట్లయితే సున్నాలు మనకు అవసరం లేదు ఎయిట్ ఇక్కడ ఎనిమిది చూపిస్తుంది ఎయిట్ ప్లస్ రెండు అనేది కామన్ టూ ఇది ఏమొస్తుంది టెన్ అంటే వన్ జీరో వన్ జీరో అనే బైనరీ నెంబర్ని మనం ఏ విధంగా చూపిస్తాము టెన్ ఇది దశాంశమానంలో పది మరి అదే కాకుండా దశాంశమానంలో ఉన్నటువంటి నెంబర్స్ని ద్విసంఖ్యమానంలోకి మార్చుదాం మరి దశాంశమానంలో ఉన్నటువంటి నెంబర్స్ని ద్విసంఖ్యమానంలోకి మార్చినట్లయితే దశాంశమానంలో ఉన్నటువంటి నెంబర్స్ని ద్విసంఖ్యమానంలోకి మార్చినట్లయితే అంటే డెసిమల్ డెసిమెల్ టు బైనరీ మనం మార్చుకున్నట్లయితే ఎగ్జాంపుల్గా పదినే తీసుకుందాం టెన్ టెన్ టు బైనరీకి మార్చినట్లయితే ఇప్పుడు ప్రొసీజర్ ప్రకారం అయితే పదిని రెండు చేత భాగిస్తాం రెండు ఐదుల పది రిమైనింగ్ ఏం లేదు కాబట్టి జీరో తర్వాత మళ్ళీ రెండు చేత రెండు రెంట్ల నాలుగు రిమైనింగ్ ఒకటి వచ్చేసింది నెక్స్ట్ రెండెక్క రెండు ఇది రెండు సున్నా ఉన్నది కాబట్టి రిమైనింగ్ వన్ మనము కింది నుంచి పైకి చదవాలి దీన్ని రాసేటప్పుడు పదిహేను ఈక్వల్గా వన్ జీరో వన్ జీరో అనే బైనరీ నెంబర్ సిస్టంలోకి మారిపోయింది కానీ మరి ఇదే ఒకవేళ షార్ట్ కట్లో చూసినట్లయితే షార్ట్ కట్లో చూసినట్లయితే ఏ విధంగా ఉంటుందంటే మనకు టెన్ అనే నెంబర్ను తీసుకున్నాం మనం బైనరీ నెంబర్ సిస్టమ్ని చదివినటువంటి విధానంలో ఒకట్లు రెండు నాలుగులు ఎనిమిదిలు పదహారులు ముప్పై రెండులు అరవై నాలుగులు సోవాన్ ఈ విధంగా చదివినాం కదా మరి దానిలో టెన్ కంటే తక్కువ సంఖ్య టెన్ కంటే తక్కువ సంఖ్య ఎనిమిది ఎనిమిది నుంచి కిందికి రాసుకోవచ్చు మనం మనం టెన్ టెన్ కంటే తక్కువ ఉన్నటువంటి సంఖ్యలో ఎనిమిది కామ నాలుగు కామ రెండు కామ ఒకటి దీనిలో ఏ రెండు నెంబర్స్ని కూడినట్లయితే ఈ పదికి సమానం అవుతుందో ఆ రెండు నెంబర్స్ని తీసుకుంటాం మనం ఎనిమిది నాలుగు ఒకవేళ అనుకున్నట్లయితే ఎనిమిది నాలుగు పన్నెండు కాదు నాలుగు అవసరం లేదు నెక్స్ట్ ఎనిమిది రెండు పది ఓకే మరి ఒకటి అవుతుందా కదా ఎనిమిది ఒకటి తొమ్మిది కాదు కాబట్టి ఒకటి కూడా అవసరం ఎనిమిది ప్లస్ రెండు పది అంటే ఈ స్థానాల్లో మనకు నెంబర్స్ తీసుకున్నట్టయితే ఇది అవసరం లేదు కాబట్టి జీరో రెండు అవసరమే రెండవ స్థానం అవసరమే కాబట్టి ఒకటి నెక్స్ట్ నాలుగులు అవసరం లేదు కాబట్టి జీరో ఎనిమిది అవసరం కాబట్టి ఒకటి మరి మనం పదిని ద్సంఖ్యమానంలోకి మార్చుకున్నట్లయితే వన్ జీరో వన్ జీరో ఈ విధంగా మనం షార్ట్ కట్లో తెలియజేస్తాం ఇది ఈ విధంగా ఏ నెంబర్నైనా మనం మార్చుకోవడానికి అవకాశం ఉంది ఎగ్జాంపుల్గా ఇంకొక నెం నెంబరు ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం ఒక థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ అనే నెంబర్ని తీసుకుందాం థర్టీ ఫైవ్ని మనము ద్విసంఖ్యామానంలో ఏ విధంగా చూస్తామంటే థర్టీ ఫైవ్ కంటే తక్కువ ఏమేమి ఉన్నాయి థర్టీ ఫైవ్ కానీ ఈక్వల్ కానీ తక్కువ కానీ థర్టీ టూ సిక్స్టీన్ ఎయిట్ ఫోర్ టూ వన్ దీనిలో ఏ రెండు నెంబర్లను కూడితే థర్టీ ఫైవ్ వస్తుంది థర్టీ టూ సిక్స్టీన్ ఎక్కువ వద్ది థర్టీ టూ ఎయిట్ ఎక్కువ అవుద్ది థర్టీ టూ ఫోర్ థర్టీ సిక్స్ అవసరం లేదు థర్టీ టూ టూ థర్టీ ఫోర్ ప్లస్ వన్ ఎంత థర్టీ ఫైవ్ ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే వన్ జీరో 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 వన్ వన్ ఇది థర్టీ టూ ఫైవ్కి సమానమైనటువంటి సంఖ్యామానము థ్యాంక్ యూ ఫ్రెండ్స్